ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో సముద్ర మాలకలుగా మారింది. సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. జిల్లాలోని 5 తీర ప్రాంత మండలాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం జిల్లాకు చేరుకుంది. మరోవైపు సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక బోట్లు గజయితగాలను సిద్ధంగా ఉంచారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాల తరలించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొత్తపట్నం తీరంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. గతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లా తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతంలో ఉన్న కొత్తపట్నం పాకల సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం మనం కొత్తపట్నం సముద్ర తీరం ఇక్కడ చూసినట్టయితే పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతున్న పరిస్థితి అయితే గత 3 రోజులుగా బంగాళాఖాతంలో తీవ్ర వాయు అల్పపీడనం ఏర్పడినప్పటికీ గత 2 రోజులుగా సాధారణ స్థితిలో ఉన్న సముద్ర తీరం ప్రస్తుతం అల్లకల్లోలంగా మారిన పరిస్థితి. ఏవైతే ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి పుదుచ్చేరి నుంచి నెల్లూరు మధ్యలో తీరం దాటుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆ అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి. మొత్తం జిల్లాకు సంబంధించి ఏదైతే ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న 5 మండలాల్లో జిల్లా అధికార యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. మత్స్యకారులను వేటకు వెళ్ళవద్దని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. ఏదే ఈ నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం వాయువ దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుందని, అదేవిధంగా రేపు ఉదయం నెల్లూరు నుంచి పుదుచ్చేరి చెన్నై మధ్య వాయుగుండంగానే తీరం మారుతుందని వాతావరణ శాఖ ఓ అంచనాకు వచ్చింది. చెన్నైకి 360, పుదుచ్చేరికి 390, నెల్లూరుకు 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు చెప్పిన నేపథ్యంలో ఇటు తీర ప్రాంతంలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా సురక్షిత ప్రాంతాలను తరలించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి. జిల్లాకు కూడా ఏదైతే ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా జిల్లాకు చేరుకున్న పరిస్థితి. మరోవైపు మత్స్యకారులను వేటకు వెళ్ళవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన మత్స్యకారులు బోట్లను ఒడ్డు మీద తీసుకుని జాగ్రత్తగా కట్టుకున్న పరిస్థితి. ఏదైతే ఈ సముద్రం ఇప్పటికే అటు పాకల సముద్ర తీరంలో 20 మీటర్ల మేర ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా మరింత ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నందున ఇప్పటికే మత్స్యకారులు తీరం వెంబటే ఎప్పటికప్పుడు తమ బోట్ల పరిస్థితిని చూసుకుంటూ ఉన్న పరిస్థితి. తీరంలో కూడా అటు జిల్లా అధికారులు ఇప్పటికే ఒక 5 బోట్లను, అదేవిధంగా ఆ సిబ్బందిని, గజయితగాలను కూడా ఇక్కడ సిద్ధం చేశారు. ఎవరు వేటకు వెళ్ళవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఏదైతే తుఫాను తీరం దాటే సమయంలో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయన్న వార్తల నేపథ్యంలో ఎప్పటికప్పుడు మాత్రం తీరంలో ఉన్న పరిస్థితిని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం రేపటి వరకు ఈ అల్పపీడన ప్రభావం ఉండే నేపథ్యంలో దాదాపు మరో 3 రోజుల పాటు ఇట్లాగే వర్షాలు కొనసాగుతాయని మాత్రం అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. మరో 3-4 రోజుల పాటు మత్స్యకారులను వేటకు వెళ్ళవద్దని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులను సైతం పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ వారికి ఆహారం తదితర మొత్తం ఇబ్బంది లేకుండా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా అప్రమత్తంగా ఉన్నట్టు మాత్రం స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరంలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్తో సురేష్, ఎన్టీవీ.